ఆ వస్తువుని వాగ్దానం రాకపోతే ప్రమాదం వస్తుంది. ఇప్పుడు ఇన్ని వస్తువులు ఎందుకు వస్తాయి? కోరికలు పెరగడం వల్ల వస్తున్నాయి. కామమును తీరిస్తే కామం పోతుందని ఎవడు చెప్పాడు లోకంలో? ఇవాళ ఏమండి, ఏదో మామిడికాయ పచ్చడి తినాలని ఉంది, ఇవాళ పెట్టారు. ఇక నాకు జీవితంలో మామిడికాయ పచ్చడి అక్కర్లేదు అంటానా? ఒకవేళ అంటే ఇవ్వాలంటాను. మళ్ళీ వారం పోయాక మళ్ళీ సిద్ధం, ఆ రోజు వండింది చాలా బాగుంది, మళ్ళీ వండగల వండుతాం ఏమిటో ఎంత పచ్చడి చేస్తావా అంటాను. మళ్ళీ అడుగుతుంది, అందులో రకరకాలు అడుగుతుంది. మీరు చాలా విశాల హృదయంతో వినాలి నేను చెప్తున్న మాట. పత్నిని స్వీకరిస్తే మనో సంబంధమైన కామం, ఇంద్రియ సంబంధమైన కామం, శరీర సంబంధమైన కామం పోతుందని ఎలా అన్వయం చేస్తారు మీరు? మరి అన్నం విషయంలో పోవట్లేదుగా, భోగాల విషయంలో పోవట్లేదుగా, పత్ని విషయంలో మాత్రం అలా ఎలా పోతుంది? ధర్మపత్నిని స్వీకరిస్తే పోయే అవకాశం ఉంటుందని ఎలా చెప్తారు మీరు? ఎలా సాధ్యం ఉంటుంది? ఎందుచేత అంటే ఒక కోరికని తీర్చుకురడం వల్ల తృప్తి పొందుతాడు అని చెప్పడం నిజమైతే అది అన్నిటికీ అన్వయం అవ్వాలి. మరి అన్వయం అవ్వట్లేదుగా. పైగా కోరిక తీర్చుకోవడం వల్ల కోరిక పెరుగుతోంది. అది ఎలా ఉంటుంది అంటే అక్కడ మంట మండుతోంది, నా దగ్గర కరిగిపోయిన నెయ్యి ఉంది, నీళ్ళల్లాగే ఉందని పట్టుకెళ్ళి అందులో పోసాను అనుకోండి, భగ్గున మండుతుంది. నీళ్లు పోసాను అనుకోండి, ఆరిపోతుంది. అంటే కోరికని తీర్చుకోవడం వల్ల కోరిక పెరుగుతోంది, అవునా కాదా? లోకంలో సహజంగా ఉన్న అనుభవమే కదా, అన్నం తినడం మొదలెట్టాక అన్నం రకరకాలుగా తినాలనిపించింది. ఓ ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో ఇంకా ఇన్ని రకాలుగా ఉంటే బాగుండనిపించింది. ఒకటి వినడం మొదలెట్టిన తర్వాత ఇంకా ఇలా వింటే బాగుండనిపించింది. ఒకటి చూడటం మొదలెట్టిన తర్వాత ఇలా కూడా చూస్తే బాగుండనిపించింది. అయినప్పుడు అది వివాహమునందు ఎలా ఆపగలుగుతుంది? మనిషి మనసు యందు పుటమరించినటువంటి అన్య సంబంధమైన కామము, ఇంద్రియ సంబంధమైన కామానికి అది జవాబు ఎలా చెప్తుంది? ఎలా ఆ వ్యవస్థ వచ్చింది శాస్త్రంలో? దాని వలన ఎలాగ మనిషి ఉద్ధరింపబడతాడని తీసుకొచ్చారు, ఆ గృహస్థాశ్రమాన్ని తీసుకొచ్చారు ఇక్కడ. అందుకు చెప్తున్నాడు భీష్ముడు జవాబు. అందరిలా మాట్లాడితే భీష్ముడు ఎందుకు అవుతాడండి? అందుకే వివాహమునందు ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణము వివాహమునకు అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు నేను మీకు పట్టుకొచ్చో పంచల్ సాప్ ఇచ్చేస్తున్నాను అనుకోండి, ఇదం నమమా అంటాను, ఇక ఇది నాది కాదు. నాకు మీరు పంచల్ సాప్ ఇస్తే నేను సాయంకాలం కట్టుకొస్తుంటే అది నేనే ఇచ్చాను అనకూడదు. అది ఇచ్చేసాక ఇంకా మర్చిపోవాలంతే. అలాగే నేను అనొచ్చు, మీరు ఇచ్చిందేనండి కట్టుకున్నాను అనొచ్చు. ఇదం నమమా అంటే ఇక ఇది నాది కాదు అని వదిలిపెట్టేశాడు. కానీ ఆడపిల్లని ఇచ్చేటప్పుడు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు అంటే పురుషుడికి స్త్రీని ధర్మపత్నిగా ఇస్తున్నారా లేదా? ఇస్తున్నప్పుడు చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చెయ్యరు. అంటే ఇంకా ఇది నాది కాదు అని తల్లిదండ్రులు అనరు, అలా అనకూడదు అని కన్యాదానం చెయ్యరు. దానం అన్న మాట ఉన్నా అందులో చతుర్థి విభక్తి ఉండదు. మీరు బాగా గమనించాలి ఆ విషయాన్ని. అందుకే ఆడపిల్లకి పెళ్ళైన తరువాత కూడా ఆమె యొక్క ఉత్తమమైన ప్రవర్తన వలన ఆమె పుట్టింటిని కూడా ఉద్ధరించగలుగుతోంది. సీతమ్మ పుట్టిన కారణం చేత జనకుని యొక్క వంశమంతా ఉద్ధరింపబడింది. అలాగే తల్లికి తండ్రికి ఎప్పుడైనా పిల్లని ఇంటికి తీసుకురావాలనిపిస్తే తీసుకొచ్చేటటువంటి అధికారము వారికి ఉంటుంది. తప్ప వాళ్ళకి ఆ అధికారము లేదని వాదించడానికి వీల్లేదు శాస్త్రంలో. పైగా పిల్లని నీకు నేను పత్నిగా ఇస్తున్నాను అన్నప్పుడు కామపత్నిగా ఇస్తున్నానని మామగారు అనడం, నీకు ధర్మపత్నిగా ఇస్తాను ఈయనని. ధర్మపత్నిగా ఇచ్చినప్పుడు నాకు నువ్వు మూడు విషయాల్లో ప్రమాణం చేస్తే ఇస్తాను. ఏ మూడిటిలో ప్రమాణం చెయ్యాలి అంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యా. ఆ పిల్ల తండ్రి కానీ పిల్ల అన్నగారు కానీ ఈ మాట చెప్పాలి. అంటే అన్నగారు అంటే తండ్రి లేనప్పుడు అన్నగారు వదిలి గారు కదా కన్యాదానం చేస్తారు. ఈ మూడు చెప్తారు, ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్య. ధర్మమునందు ఈమెని అతిక్రమించకూడదు, అర్ధమునందు ఈమెను అతిక్రమించకూడదు, కామమునందు ఈమెని అతిక్రమించకూడదు. మాటిస్తావా? అంటే అగ్ని సాక్షిగా నాతి చరామి, నేను ఈమెను అతిక్రమించను అని ప్రమాణం చేస్తాడు. ప్రమాణం చేసిన తరువాత నీకు నేను ధర్మపత్నిగా ఇస్తున్నాను
అని ఇస్తారంటే ఇంకా ఆ ఇంటిలో పిల్ల కాదు సుమా అని చెప్పడానికి వీల్లేదు. ధర్మశాస్త్రంలో ఆమె మీద అధికారం తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ధర్మపత్నిగా వచ్చింది. వచ్చినప్పుడు ఈ మూడు దాటను అన్నాడు. ఈ మూడు దాటను అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందుకు అలా గృహస్థాశ్రమంలో అనిపించడం అంటే ఆమెను ధర్మమునందు దాటకూడదు అన్న మాటకు అర్థం ఈమెను నీకు ఇచ్చింది కేవలము భోగము కొరకు ఇంట్లో వస్తువుని ఉంచుకున్నట్లుగా నువ్వు దృష్టిలో పెట్టుకోమని కాదు సుమా, ఆమె నీ ధర్మమునకు ప్రాతిపదిక. ఇప్పుడు ఈమెని స్వీకరించినందుకు ఈమెతో కలిసి యజ్ఞం చెయ్యి, ఈమెతో కలిసి యాగము చెయ్యి, ఈమెతో కలిసి దానం చెయ్యి, ఈమెతో కలిసి అతిథులను పూజించు, ఈమెతో కలిసి త్యాగం చెయ్యి, ఈమెతో కలిసి తీర్థయాత్ర చెయ్యి, ఈమెతో కలిసి దేవాలయానికి వెళ్ళు, ఇద్దరూ ప్రదక్షిణం చెయ్యండి అంటే ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ఇంద్రియములను గెలవడం మొదలు పెడతారు. ఈ సుఖములొక సుఖములా అన్న భావన పొందడం మొదలు పెడతారు ఇద్దరు. కామమునందు ఆమెను అతిక్రమించకుండా ఇద్దరూ ఆ భావమును క్రమంగా పొందుతారు. ఈ సుఖములు సుఖములు కావు. ఇవాళ సుఖమనిపించింది రేపు దుఃఖమవుతోంది, ఇవాళ బాగుందనిపించిన జిలేబీ ఎక్కువ తినేస్తే వాంతి వస్తుంది. సుఖము సుఖమనుకున్నది సుఖము కాదు, ఈశ్వరుడు సుఖము, అది శాశ్వత సుఖము. కాబట్టి ఇప్పుడు ఆమె చెయ్యి పట్టుకుంటాడు, పట్టుకుని ధర్మాచరణము చేస్తాడు. ఇది మనని ఇద్దరినీ కాపాడుతు. నువ్వు నా పక్కనున్నావు, ఉన్నావు కాబట్టి నేను యజ్ఞం చేయొచ్చు, ఉన్నావు నేను యాగం చేయొచ్చు, ఉన్నావు సంతానమును పొందొచ్చు, ఉన్నావు నా ఇంద్రియములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి, ఉన్నావు దాని వలన నా కామము తీరింది, ఉన్నావు దాని వలన నా మనస్సు ప్రశాంతత పొందింది, నువ్వు ఉన్నావు వంట చేస్తూ ఉంటే నేను పూజ చేసుకున్నాను, నీకు నేను బాసట నాకు నువ్వు బాసట, ఇద్దరం చెయ్యి చెయ్యి పట్టుకొని ప్రస్థానం చేద్దాం భగవంతుడి వైపు. కాబట్టి ధర్మీచ ధర్మమునందు అతిక్రమించడు. అందుకే ఆయన చేసి ఆవిడ చేయకపోయినా ఆయన చేసిన దాంట్లో సగం ఆవిడకి ఇస్తుంది ధర్మశాస్త్రం. ఇందుకని ఆమె లేమి ఆయన ఏమీ చెయ్యలేడు కనుక. ఆమె పక్కనున్నది, ఆమె రాలేదు, ఏదో ఒంట్లో బాగులేదు, అయినా సరే రవికెల బట్ట బొడ్డులో పెట్టుకుని ఆయన చేసేయచ్చు, శాస్త్రం అంగీకరించింది. అప్పుడప్పుడు మన దగ్గర చేస్తూ ఉంటారుగా కొంతమంది, అంగీకరిస్తారు. ఆమె వస్తుంది చక్కగా ఇద్దరూ కలిసి కూర్చుని చేస్తారు, ఓపికంటే ఇద్దరూ కలిసి చేయొచ్చు. ఆమె లేదు అంటే శారీరకంగా ఆమె లేదు, ఇక ఆయనకి అధికారం లేదు, ఆయన యజ్ఞమునకు అర్హుడు కాడు, యాగమునకు అర్హుడు కాడు, ఆయన కడుపున పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. ధర్మీచ ఆమె ఉంటేనే ధర్మమును చేయటానికి ఆయనకు అర్హత పొందింది. ఆమె ఆయన వలననే సమస్త ధర్మకార్యములను చేయగలుగుతోంది. అదొక పవిత్రమైనటువంటి అనుబంధం. ఇప్పుడు ధర్మమును అతిక్రమించకుండా ఆమెతో కలిసి ధర్మాన్ని చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా క్రమక్రమంగా భోగము వైపు నుంచి మనిషి యోగము వైపుకి అడుగులు వేస్తాడు. ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తూ మనసులు భగవంతుడి వైపుకి, పది మంది వైపుకి ఉదార బుద్ధితోటి విశాల హృదయంతో నడుస్తారు. అలా నడవడానికి ఆమె ఉపకరణమైనది. అలా అయితేనే నీకు ఇస్తాం పిల్లని, లేకపోతే ఇవ్వం. తప్ప నువ్వు ఎంతసేపు సంపాదించడం, భోగం అనుభవిస్తూ ఉండడం, దాచుకుంటూ ఉండడం, దానికైతే నీకు ధర్మపత్ని ఎందుకు అక్కర్లా. ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్య, వీటి గురించి తెలుసా? అందుకొరకు జీవితాన్ని పండించుకోగలవా? నాతిచరామి, అతిక్రమించను, అప్పుడు కన్యాదానం చేస్తాడు. ధర్మేచ అర్ధేచ, డబ్బు ఏ అర్థమైన ఆమె నుండి ప్రభవిస్తుంది. చాలా గంభీరమైన మాట నేను అంటున్నది. అసలు పురుషుడికి సమస్తమైనటువంటి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? భోగములన్నీ ఉంటే దాని వలన సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తువుల్లోంచి వస్తుంది. సమస్త శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆమె నుండే వస్తుంది. ఎందుకో తెలుసా? పురుషుడికి శాంతి స్థానము భార్యయే. కారణం ఏమిటి? తల్లిలా ఓదారుస్తుంది. ఎంతో గౌరవింపబడిన వాడు ఒకనాడు మాటపడ్డాడనుకోండి, ఆయన తప్పు లేకుండా, ఓదార్చేది ఎవరు అంటే ఆమె. కన్న తల్లిలా ఓదారుస్తుంది. ఎందుకు బెంగపెట్టుకుంటారు? మీరు నమ్ముకున్న దైవం లేడు, మిమ్మల్ని కాపాడు, ఎందుకు అలా బాధపడతారు అని ఓదారుస్తుంది ఆమె. శాంతి స్థానం కాదు.
ఆయన వచ్చేటప్పటికి ప్రేమగా వండి పెట్టేది ఆవిడే, ఆయన బడలిపోతే కోప్పడేది కూడా ఆవిడే. మీరు గమనించారో లేదో, కోప్పడుతుంది, విసుక్కుంటుంది. ఎందుకో తెలుసా? ఆమె విసుగు ఆయన పక్కన లేడని కాదు, ఆమె కోపం ఆయన ఇంటి పట్టున లేడని కాదు, ఆమె బాధ ఏమిటంటే ఇంత బడలిపోతున్నాడే, ఎంత నీరసపడిపోతాడో ఈయన, ఎంత అలిసిపోతున్నాడు. ఆమె లేమినాడా ఇంటికి విలువే ఉందండి. ఎక్కడ పిల్ల? ఎక్కడో పుట్టిన పిల్ల, కానీ ఇక్కడికి వచ్చి అంతటి ప్రేమైకమూర్తి. అందుకని గృహిణి గృహముచ్యతే, ఆమె యందు పురుషుడు తన మనసుంచుకున్న కారణం చేత ఆయన తేజస్సుని ఆమె భరిస్తోంది. భరించి తన శోణితమును ఆయన శుక్రముతో కలిపి ఆయనకి వృద్ధాప్యమునందు అండగా ఉండేటటువంటి శాశ్వతమైన అర్థమును ప్రభవిస్తోంది. తాను మృత్యు సదృశమైనటువంటి బాధని పొందుతోంది. పురిటిలో బతుకుతుందో బతకదో ఎవరికి తెలుసు? కానీ ఆయనకో కూతురినిచ్చింది, ఆయనకో కొడుకునిచ్చింది, ఆయనని తండ్రిని చేసింది, ఆయన తండ్రిని తాతని చేసింది, వంశం నిలబెట్టింది. నిలబెట్టి ఆయన వృద్ధుడైపోయిన తర్వాత కొడుకు చెయ్యి పట్టుకుని ఆసరా పొందాడు. కొడుకుతో కలిసి అన్నం తిని సంతోషపడ్డాడు. కూతుర్ని కన్యాదానం చేసి 21 తరాలు తరించాయి. ఇప్పుడు ఎవరి వలన పొందాడు అర్థం? నిజమైన సుఖము, నిజమైన శాంతి ఎవరి వలన పొందాడు? ఆ కొడుకు వలన పొందాడు. శరీరాన్ని యజమానవాయువు వదిలిపెట్టకపోతే కొడుకు మంత్రం చెప్పి ఆకర్ణ దహనం చేస్తాడు, అప్పుడు వదిలిపెట్టేస్తాడు. ఆకర్ణ చెప్తాడు కొడుకు, పిచ్చి నాన్నగారు బతికున్న నాళ్ళు మా గురించి వెంపర్లాడారు, ఆకర్ణ పడిపోయారు. మీ నాన్నగారు మీ శరీరం శోషించిపోయింది, ఇంకా ఇది మీరు వాడుకోవడానికి పనికిరాదు, అది మీకు ఉపకారం చెయ్యలేదు, ఎందుకంటే అది అన్ని సంధిబంధములు సడలిపోయాయి. ఆ కాళ్ళు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా, నాన్నగారు మా మీద మమకారం వదిలిపెట్టండి, పెద్దవాళ్ళం అయ్యాం కదా, మీరు పితృస్థానమునందుండి ఆశీర్వదించండి, మేము వృద్ధిలోకి వస్తాం, మీరు మంచి శరీరాన్ని పొందండి నాన్నగారు, ఇంకొక మంచి శరీరాన్ని పొంది, బలమైన శరీరాన్ని మళ్ళీ పొంది పుణ్యకర్మలు చేసుకోండి అని కొడుకు ఆనంద హోమం అని చేసి శ్మశానంలో ఈ మాటలు చెప్తే ఆ వాయు రూపంలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది అని చెప్పి అంత్యేష్టి సంస్కార మంత్రం మనకు భాష్యం ఉంది. ఎవడు సుఖస్థానం? ఆ కొడుకు, ఆ కూతురు. అందుకు కదా ఆఖరి ఊపిరిలో కూడా కొట్టుకుంటాడు. ఇంట్లో డబ్బు చూసుకోవాలనుకుంటాడా, బంగారం చూసుకోవాలనుకుంటాడా, ఆ కడుపున పుట్టిన పిల్లల్ని చూడాలని కొట్టుకుంటాడు. ఎందుకని? అదే శాశ్వతమైన సుఖం. ఆ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె నుండే వచ్చింది. కాబట్టి అర్ధేచ, ఆమెని అతిక్రమించను. అంతేకాదు, ఆ మాట అని పిల్లని పుచ్చుకున్నాడు కాబట్టి తనదైన ఐశ్వర్యమంతా ఆమెదే.